హలో వ్యూస్, వెల్కమ్ టు ఎఫ్ఏ నెట్వర్క్. మెగా హీరో సాయి తేజ్, నభా నటేష్ జంటగా నటించిన సోలో బ్రతికే సో బెటర్ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ వారు థియేటర్గా రిలీజ్ చేశారు. కొన్ని నెలల తర్వాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ కోవిడ్ నేపథ్యంలో ప్రేక్షకులు వస్తారా అనే అనుమానాలను సోలో బ్రతికే సో బెటర్ సినిమా తొలగించింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్తో డీసెంట్ కలెక్షన్లు రాబడుతోంది. ఫస్ట్ రెండు రోజులతో పోల్చుకుంటే మూడో రోజు షోలు పెంచడంతో సినిమాకి మంచి కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో సుమారు 4.8 కోట్ల షేర్ రాబట్టిన సాయి తేజ్ సినిమా వీకెండ్లో వచ్చిన రెస్పాన్స్తో బ్రేక్ ఈవెన్ దిశగా పయనిస్తోంది. 4వ రోజుతో 8.5 కోట్ల బ్రేక్ ఈవెన్ని చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. చిత్రలహరి, ప్రతిరోజు పండుగే వంటి వరుస హిట్స్ తర్వాత ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశాడు సాయి తేజ్. కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఫస్ట్ సూపర్ హిట్గా సోలో బ్రతికే సో బెటర్ సినిమా నిలవనుంది. కరోనా సమయంలో కూడా ఈ సినిమా ఇలాంటి కలెక్షన్స్ రావటం టాలీవుడ్కి శుభ పరిణామం అని సినీ వర్గాలు అంటున్నాయి. 50% సీటింగ్ ఆక్యుపెన్సీతో ఈ స్థాయి వసూళ్లు అందుకోవడం గొప్ప విషయం అని చెబుతున్నారు. అయితే ఈ సినిమాకి ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేస్తూ ముందుకు రావడం కూడా ఈ విజయానికి కారణమైంది. ఏదేమైనా సోలో బ్రతికే సో బెటర్ ఫలితంతో ఇండస్ట్రీలో ఆశలు చిగురించి చిన్న పెద్ద సినిమాలన్నింటికీ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. సంక్రాంతికి విడుదల కానున్న రవితేజ క్రాక్, రామ్ రెడ్, రానా అరణ్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అల్లుడు అదుర్సు చిత్రాలు మంచి కలెక్షన్స్ రావటవచ్చని నమ్మకంగా ఉన్నాయి.